తీయని కలరు తీయని కలరు బాగుందిరా చేయాలి సెట్టింగ్ ఇది దిగే లోపల పటాయించడమే. అరే థ్యాంక్స్ అండి, ఇది కూడా బాగుంది. మీరు చేయకుంటే నేను ట్రైన్ మిస్ అయ్యేవాడిని. ఆల్రెడీ తమ్ముడు లైన్లో ఉన్నట్టున్నా. బై ది బై, ఐ అజయ్. ఐమ్ గీత. అబ్బో, మనం ఇటు చూసుకుందాంలే. మీరు వైజాగేనా? కొంచెం పక్క జరుగు పాప. టికెట్స్ తిండి, టికెట్ మాస్టరు, టికెట్. ఇంతకీ ఇది మాకు పడుద్దా లేదా చూద్దాం. నేను అడిగేది సినిమా టికెట్ కాదు, ట్రైన్ టికెట్. అయ్యో సారీ సార్, ఇందాకనే సినిమా పోయినా కన్ఫ్యూజ్లో ఇచ్చాను సార్. ట్రైన్ అయినా కరెక్ట్గా ఎక్కేవా కన్ఫ్యూజ్ కాకుండా? అదేం లేదులే సార్. చూడు బాసు, నేను అస్సలు కన్ఫ్యూజ్ కాను తెలుసా సార్. టికెట్ కన్ఫర్మ్ చేయండి సార్. నేను చేస్తాను కదా, ఆగా. టికెట్ కన్ఫామ్ అవుతో లేదో, కన్ఫామ్ అవుతా తెగ ఇబ్బంది. అస్సలు కూర్చోలో. అవునులే, నువ్వు ఎక్కాల్సింది నారాయణాద్రయ్య, గోదావరి ఎక్కా. సరిగ్గా చూడండి సార్, నేను అస్సలు కన్ఫ్యూజ్ కాను. అరే కన్ఫ్యూజ్ గాను కన్ఫ్యూజ్ గాను, నీ టోటల్ గానే కన్ఫ్యూజ్ అయ్యావు. వెళ్ళు వెళ్ళు. తోలు తీరింది వచ్చినప్పుడు చూస్తున్నా గురుగారు తెగ సైడ్ వేస్తున్నాడు. తోలు తీరిపోయింది గురుగారికి, ఇటు వెళ్ళాడేమో చూసుకోవాలి కదా. టికెట్ ది కనబడితే చాలు. హలో, టికెట్ తీసి. సారీ సార్, కూడా అదే పని అంటున్నాడు. నిజంగానే చచ్చింది గొర్రె, నీ బర్త్ కన్ఫర్మ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదండి, చదువుతారా? నేను చదివేశా. అమ్మో, అనవసరంగా బుక్ అయ్యేవాడిని అంటే ఎప్పుడు? సార్ మంచోలా అన్నాడు, బెర్త్ కన్ఫర్మ్ చేశాడు. 200 రెడీ చేసుకో. ఓకే సార్. గీత ఎంత మంచి పేరు, తన నవ్వులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఎలాగైనా రేపు ట్రైన్ దిగ్గానే తన ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకోవాలి. గీత గారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? మావి వస్తా అన్నారు. నువ్వెవరి కోసం చూస్తున్నావో నాకు తెలుసు, మీ అత్తయ్య గురించే కదా. దాన్ని బయటకు తీసుకురానరా, ఏదో కొనమంటది. ఆఖరికి పీచు బెటా దగ్గర నుంచి చీపురు కట్ట వరకు పని లేకపోయినా కొనమంటది. పైగా నువ్వు వస్తున్నావన్న విషయం కూడా చెప్పలేదు రా. ఇతను ఎవరు? తను ట్రైన్ లో పరిచయం అయ్యారు. ఓకే, నైస్ మీటింగ్ యూ. అజయ్, వైజాగ్ లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఫ్రంట్ రూమ్ లో ఉంటానండి. అవునా? అజయ్, నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా? డ్రాప్ అంటే? అరే అజయ్, మీ ఫ్రెండా? ఛా, ఇప్పుడే రావాలా? ఆగరా, ఇగో. ఓకే బాయ్. బాయ్. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాకుతుంది. ప్రయాణంలో పరిచయమైన ఈ ప్రేమ నా గుండెలైన ఎప్పుడు తాగుతుందో. రేయ్ 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 రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందిరా, రాకపోతే ఇంకా బాగా జరిగేది. చాలా సిరాక్కు ఉన్నావు, నైట్ అది నిద్రలేదా ఏంటి? అదేం లేదు కానీ బైక్ అక్కడెక్కడ పెట్టుంటావుగా. పార్కింగ్ లో ఉంది బ్యాగ్, తీసుకో. పదా.